గంటర్, ఇది మునుపటి కంటే భయంకరంగా ఉంది. ల్యాండింగ్ స్పాట్ రెడీగా ఉందా మిత్రుడా? సిద్ధంగానే ఉంది కిక్. ఇక వదిలే, కాస్తాగు నేను స్టీరింగ్ వీల్ వద్దా. అయిపోయాను. అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఇంతకు ముందు నేను ఎన్నో ఫ్రెండ్షిప్ ఫౌంటైన్స్ చూశాను, అన్నిటికన్నా ఇదే బాగుంది. 20 సంవత్సరాల క్రితం మనం కలుసుకున్న రోజు ఇంకా జ్ఞాపకం ఉంది. ఇదంటే నాకు ఇష్టం. నువ్వే తీసుకో, బాగా తిను. చాలా థ్యాంక్స్ అండి. స్నేహితుడా, నీ పేరేంటి? పేరు విచిత్రంగా ఉంది, నిన్ను కలవడం సంతోషంగా ఉంది. అది కాదు మ్యాగ్నెస్, ఆయన గొంతులు ఏదో అడ్డుకున్నట్టుంది. ఈయనకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి. పోయిన ప్రాణం తిరిగి వచ్చింది, నేను బతికిపోయాను. మ్యాగ్నస్ కుటుంబం, బొటోస్కి కుటుంబం వర్ధిల్లాలి. మన స్నేహాన్ని ఎవరూ విడదీయలేరు. ఎవరైనా కిక్కి చూసారా? జాగ్రత్త. బలి అల్లరి చేస్తున్నాడు. అవును, మీ కిక్కు చాలా అల్లరి చేస్తున్నాడు. అది మీ గంటర్తో ఉన్నప్పుడే. మీ అబ్బాయి ఇలాగే మాట్లాడతాడు. మిత్రుడా, అదిరిపోయే సాహసం చేయడంలో నేనే నెంబర్ వన్. గంతర్ ఇలాగే మాట్లాడతాడు. ఏదో సమస్య రాబోతుంది అనుకుంటాను. నువ్వు ఎలా మాట్లాడతావో తెలుసా? నా పేరు హ్యారీ, నాకు అందమైన ముక్కుంది, పెద్ద పొట్టుంది, చూసారా? నువ్వు ఎలా చేస్తావో తెలుసా? నేను బలవంతుణ్ణి, ధైర్యవంతుణ్ణి. నా కుటుంబాన్ని ఎగతాళి చేస్తున్నావా? మొదట నువ్వే నా కుటుంబాన్ని ఎగతాళి చేశావు. నీ కొడుకు పార్టీని పాడు చేశాడు, దానికి కారణం నీ కొడుకే అయి ఉంటాడు. ఇలాంటి చెడ్డ అలవాట్లు నీ కొడుకు దగ్గర నుంచే వచ్చాయి. మనం పరిచయాలు పెంచుకుని ఉండకూడదు. అలాగైతే మన స్నేహం ఓవర్. సంతోషం, మేం బయలుదేరుతున్నాం. వెళ్ళండి, ఇక మీదట ఇక్కడికి రావద్దు. ఏమిటి? ఈ రోజు కిక్కింట్లో నిద్రపోదాం అనుకున్నానే. అది జరగదు. మీ స్నేహం ఈ రోజుతో తీరిపోయింది. ఇక మీదట నువ్వు కిక్కు కలుసుకోకూడదు. కుదురుతుంది. గంతర్, గంతర్ రెచ్చవట. ఏ కిక్కు, నేను కిందకు రాలేను. మా అమ్మ నాన్నకి, మీ అమ్మ నాన్నకి గొడవైందిగా. వాళ్ళు ఫ్రెండ్స్ గా ఉండకపోతే మాత్రం మనం ఉండకూడదనే రూల్ ఏమైనా ఉందా? అవునవును, ఆ పిజ్జా ఆర్డర్ చేసింది నేనే. దాన్ని పార్క్ లోకి వచ్చి నేను తీసుకుంటాను. హలో, పంచేది అనిపిస్తోంది కేక్. అలా చెప్తే ఎలా గంతర్? మీరు ఎవరో మన ఇంట్లోకి ప్రవేశించారు. గంతర్, మనం ఎంతగా ట్రై చేసినప్పటికీ ఇది వర్కౌట్ అయ్యేలా లేదే. నేను ఇంకో స్నేహితుని వెతుక్కోలేను. నీ అంత గొప్పడు దొరకడు కేక్కు. నీలాంటి ఒక మంచి ఫ్రెండ్ నాకు కూడా దొరకడు. ఈ స్థానంలో నేను ఇంకెవరిని ఊహించుకోలేను.
వచ్చినప్పటి నుంచి నువ్వేమీ మాట్లాడట్లేదే. సరే కానీ నీకు బాగా ఇష్టం ఏంటో చెప్పు. అదా, నాకు క్యారం బోర్డ్ ఆడడం అంటే చాలా ఇష్టం. అలాగా ఎప్పుడైనా డెడ్ మ్యాన్స్ డ్రాప్ లో నువ్వు జారావా? నాలాంటి ఫ్రెండ్ నీకు దొరకడని చెప్పావుగా, అలాంటప్పుడు వీడితో ఇక్కడ కూర్చుని ఏంటి ఊసుపోలు కబుర్లు. ఎక్కువ నువ్వు ఇక్కడికి రాకూడదు, మా నాన్న నీకోసం రాసించిన బోర్డు చూడు. అవునవును, అంతా నా తప్పే. ఇప్పుడు కూడా నేను నిన్ను వెతుకుంటూ వచ్చాను చూడు. అవునవును, నువ్వు చేస్తున్నదేంటో నాకు బాగా అర్థమైందిలే. ఇవేవి బాలేవు, నేను వెళ్ళి క్యారం బోర్డు ఆడుకుంటాను. ఇంత పెద్ద కొండ మీద నుంచి ఈ పాత రోలర్ స్కేట్స్ వేసుకుని జారుదామని అనుకుంటున్నాను. నువ్వు ఇలా చేయకూడదు జాకీ, ఇది వర్కౌట్ కాదనిపిస్తోంది అని చెప్పాలి. ఒక్క నిమిషం, నువ్వు నన్ను గంతరికి బదులు నీకు సహాయంగా ఉండమంటున్నావా? అది మరి. నేను నీకోసం ఏదైనా చేస్తాను. నేను ఎలా ఉన్నాను కిక్కు? తలరాత. హలో, మీకు ఇది కావాలా చెప్పండి. ఓకే, నేను దీన్ని ఇక్కడే పెట్టేస్తాను, తర్వాత ఏనండి. అయ్యో బాబో, నిజంగా అదిరిపోయింది కదా, అంతా నువ్వే తినేస్తే ఇయ్యాలా? అమ్మల్లారా, అయ్యల్లారా, అందరూ జాగ్రత్తగా వినండి. నా కొత్త మిత్రుడు పేరు చెప్పకపోతే ఏంట్లేండి, ఇప్పుడు కొండ మీద నుంచి దూకపోతున్నాడు. దూకాలా? కింద పడితే ఎముకలు కూడా మిగలవు. దిగులు పడక మిత్రమా, నువ్వు ఇది చేయగలవు. దూకు. నీకు ఈ మధ్య బుర్ర పాడైపోయింది గంతర్, రా మిత్రమా మనం వెళ్దాం. అంకుల్, మీరు నా కొత్త స్నేహితుడిగా ఉంటారా? బలంగా వెనక్కి లాగుతూనే ఉండు, నేను స్టీరింగ్ తీసుకునేంత వరకు నువ్వు లాగుతూ. ఎందుకని గంతని మిస్ అవుతున్నానని తనతో చెప్పడం లేదు, ఎందుకంటే నేను నీ ప్రతిబింబాన్ని మాత్రమే. నువ్వు ఇక్కడ ఉంటావు నాకు తెలియదా? ఓ అలాగా, మరి నువ్విక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడికి వచ్చింది ఈ పాత సాక్స్ ని, ఈ పాత పేపర్ ని తీయడానికి అనుకుంటాను. సరే, నీ కొత్త ఫ్రెండ్ ఏడి? నువ్వు ఎవరిని అడుగుతున్నావు? నాకు బోల్డ్ మంది స్నేహితులు ఉన్నారు. నాకంటే మంచి ఫ్రెండ్ ఎవడు లేడని చెప్పి ఊరంతా ఫ్రెండ్స్ తో తిరుగుతున్నావా నువ్వు? నువ్వు మాత్రం ఆ స్టీరింగ్ వెళ్ళి మర్చిపోకుండా ఉంటా ఇలా జరుగుంటేదా? అలా జరగడానికి కారణం నువ్వే గంతర్. ఓ తమరు మాత్రం ఏంటో, ప్రపంచంలోనే నికృష్టమైన సాహస వీరుడు. ఏమిటి ఏమన్నావు? ప్రపంచంలోనే చండాలమైన సాహస వీరుడివి అన్నాను. గంతర్, ఇది మునుపటి కంటే భయంకరంగా ఉంది. ఎప్పుడు ఇలాగే ఉంటుందిగా, ఇప్పుడు మాత్రం కొత్తగా అడుగుతున్నావేంటి? నేను చెప్పింది చీజ్ గురించి కాదు. గంతర్, నీకు అర్థం కాలేదా? అస్సలు అర్థం కాలేదు. నేను నా స్నేహితుని మిస్ అవుతున్నాను. నేను కూడా నా స్నేహితుని మిస్ అవుతున్నాను. నా మనసులో మాటని తెలియజేస్తాను, అది పాట ద్వారా. మిత్రమా, నా ప్రియ మిత్రమా, నా ప్రాణానికి ప్రాణమైన మిత్రమా. మర్యాదగా నా గిటార్ నాకు ఇచ్చేయ్. ఇలా చూడు గంతర్, ఈ బిల్డప్ లన్నీ అనవసరం. మనం బెస్ట్ ఫ్రెండ్స్, అర్థమైందా? నేను దీనికి గ్రూప్ డాన్స్ కూడా రెడీ చేశాను తెలుసా. మనం ఫ్రెండ్స్ గా ఉండాలంటే దానికన్నా ముందు మన పేరెంట్స్ ని ఫ్రెండ్స్ గా ఉండేలా చేయాలి. ఇప్పుడు కలిసిన చేతులయ్యా. హలో, ఎవరది? ఎవరు మా డోర్ బెల్ కొట్టి వెళ్ళారు? మ్యాగ్నస్, ఎందుకు అరుస్తున్నారు? ఓ, మీరేనా? హలో, బటోస్ కేస్. ఏమిటి ఇదంతా? మనం కలుసుకున్న అదే రోజులాగే ఉంది కదా. నా మిత్రుడు లేకుండా ఇదంతా నేను చేయలేను. చాలా థ్యాంక్స్ మిత్రుడా. అప్పుడు చేసిన తప్పు ఇక మనం ఎప్పుడు చేయం కదా. ఇలాంటి సాహసాలు కిక్కు తప్ప ఇంకెవరు చేయలేరు. కాదు కాదు కాదు, ఇది గంతర ఐడియా అయి ఉంటుంది, ఇలాంటివి వాడికే వస్తాయి. స్నేహితుడా, నన్ను క్షమించు. నన్ను కూడా క్షమించు, మనం ఇప్పుడు ఇలాగే స్నేహితులుగా ఉందామా? నాకు ఇష్టమైంది. ఓహ్,
నాకెంత పెట్టవట్టుకోండి.